హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం చెప్పబోతున్నాను అంటే, మెయిన్గా చాలా విషయాల గురించి అయితే మాట్లాడాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో మనకి తెలిసిందే, హర్ష సాయి గురించి అయితే మాట్లాడాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నాను అంటే, బేసిక్గా సహాయం చేస్తున్నారు అని అంటే ఏ స్వలాభం లేకుండా సహాయం చేస్తారా? ఎవరన్నా కానీ చెప్పండి, ఎవరన్నా కానీ ఏదైనా స్వలాభం లేకుండానే సహాయం చేస్తారా? చేయకుండా ఉంటారు కదా. ఏదో ఒక స్వలాభం అండ్ ఏదో ఒక స్వార్థమైన థింగ్ ఉండడం వల్లే కదా సహాయం చేస్తారు ప్రజలకి. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, సంథింగ్ ఏదో ఉంది వీడు వెనకాల అని అనుకున్నాను. ఎందుకంటే సంపాదించిన డబ్బులు, సొంతంగా సంపాదించిన డబ్బులు ఎవడో పెట్టాలనుకోడు ప్రజలకి. ఈవెన్ నేను కూడా అంతే, ఎంత నా దగ్గర డబ్బులు ఉన్నా కానీ నేనైతే నలుగురికి పంచాలనుకుంది. అండ్ ఇంకోటి క్యాష్, అంతంత క్యాష్ విత్డ్రా చేస్తుంటే వాట్ ఆర్బీఐస్ డూయింగ్ అండ్ వాట్ బ్యాంక్స్ ఆర్ డూయింగ్? ఎందుకంటే విత్డ్రా లిమిట్ అనేది చాలా అంటే చాలా లిమిటెడ్గా ఉంటుంది ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. మనం బడ్జెట్లో చూడొచ్చు, విత్డ్రా 10 lakhs చేస్తే సంవత్సరానికి మినిమం 1 lakh, 10 to 12 lakhs సేవింగ్స్ అకౌంట్లో నుంచి ఉంటే మాత్రం సమ్ ఛార్జ్ అవుతుంది 10 to 15 lakhs. మరి అబ్బాయి అంతంత డబ్బులు ఇచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్, బేసిక్గా మీకు ముందు నుంచే లైక్ ఈ వీడియో కాకుండా నేను చాలా వీడియోస్ చేశాను హెచ్పిజెడ్ టోకెన్ గురించి కానీ అండ్ సమ్ బై బిజుగురుకులు కానీ ఇవన్నిటి గురించి. బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే దే వర్ నాట్ మోటివేటెడ్, వాళ్ళు మోటివేటర్స్ కాదు, దే జస్ట్ వాంట్ టు అర్న్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెల్పింగ్. ఏంటంటే ఒక ప్రోడక్ట్ని సెల్ చేసిన తర్వాత ఆ సెల్ చేసిన దాని నుంచి వచ్చే కమిషన్ని ఏదైతే వస్తుందో చూసారా, నేను మీకు అమ్ముతున్నా, మీరు మరి వేరే వాడికి అమ్ముతున్నారు, అక్కడ ఏదైతే కమిషన్ వస్తుందో ఆ కమిషన్లో ఎర్న్ చేస్తారు చాలామంది. ఒకరి కాదు ఇద్దరుగా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఈ చోటా బచ్చా పీపుల్ చాలామంది ఉన్నారు, వన్ బెట్ అని చాలా అంటే చాలా యాప్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ద మెయిన్ మోటో ఏంటంటే ఇవన్నిటికి పీపుల్ని అట్రాక్ట్ చేయాలి అండ్ పీపుల్తో గేమ్ ఆడించాలి, ఆడిస్తే మనీ వస్తుంది, కమిషన్స్. చైన్ టైప్, చైన్ ప్రాసెస్ మీకు అర్థమయ్యి అంటే ఒక పర్టిక్యులర్ చైన్ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా, నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారు, ఆ రిఫరల్ ద్వారా వచ్చే బోనస్, లేదంటే గేమ్ నా సైడ్ నుంచి మీరు నా లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి గేమ్ ఆడితే మీకు బెనిఫిట్. అలా చాలా అంటే చాలా ఉన్నాయి గైస్, బికాస్ మాట్లాడుతూ ఉంటే చాలా అంటే చాలా పెద్ద కాంట్రవర్సీ థింగ్స్ ఉన్నాయి. ఆయన చేసింది కరెక్టా కదా అన్న దాని గురించి వస్తే, వాయిస్ రికార్డులు రిలీజ్ చేస్తున్నాడు. బేసిక్గా వాయిస్ రికార్డులు ఎవడు పెట్టుకుంటాడు, పైగా ఐఫోన్లో రికార్డ్ ఉండదు కాబట్టి వేరే ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం. అంటే ఏంటి, నీ ఆలోచనే తప్పు కదా. అక్కడే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఫస్ట్ పాయింట్ అయితే అక్కడే క్లియర్గా అర్థమవుతుంది. హర్ష సాయి అన్నవాడు ఈజ్ నాట్ ఏ గుడ్ పర్సన్. గుడ్ పర్సన్ అంటే మంచివాడు కాదు, హియాస్ సమ్ అజెండా, ప్రతి ఒక్కరిని మెప్పులు పంపించాలి, మెప్పాలి అన్న థింగ్లో ఉన్నవాడే అని అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే లీక్స్, ఏదైతే సీసీటీవీ లీక్స్ కానీ ఇవన్నీ, ఒక అమ్మాయి గురించి నిజంగా నీకు ఎవరైనా కంప్లైంట్ పెట్టింది అమ్మాయి అని చెప్పి అమ్మాయి గురించి అలాంటి వీడియోలు ఐ మీన్ ఆడియోస్ అవన్నీ పెడుతున్నారు. కానీ రేపన్న రోజున అది మీ ఇంట్లో జరిగితే మీరు అలా ఒప్పుకుంటారా? అమ్మాయికి సపోర్ట్గా వెళ్తారా లేదంటే అబ్బాయికి సపోర్ట్గా వెళ్తారా? నేను జస్ట్ అడుగుతున్నాను అంతే మిమ్మల్ని. లీక్ చేయడం వల్ల పబ్లిసిటీ ఎవరికి వస్తుంది? మీకే కదా, మీకే కదా. మంచిగా పబ్లిసిటీ వస్తుంది, టీఆర్పీ రేటింగ్ వస్తుంది, మంచిగా 4-5 డిబేట్షల్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు, రేపన్న రోజున బిగ్ బాస్ కూడా వెళ్ళచ్చు, మీకే కదా మంచి ఫేమ్ వస్తుంది. మాకేమైనా వస్తుందా? మాకే కదా, ఎవరికే రాదు. మీ గురించి ఆలోచించడం వల్ల టైం వేస్ట్ అవ్వాలి. కాకపోతే ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో ఓన్లీ హర్ష సాయి అన్నవాడు అక్కడే కాదు, చాలామంది ఉన్నారు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు మన తెలుగు కమ్యూనిటీలో. ఓకేనా, జస్ట్ హర్ష సాయి అన్నవాడు బయటికి విజిబుల్ అవుతున్నాడు అంతే, లేదనంటే ఇన్విజిబుల్గా చాలామంది ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ చూడండి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్స్,
దాంట్లో ప్రతి వీడియోకి వాళ్ళ వీడియోకి లోగో ఉంటుంది, ప్రమోట్ చేస్తానంటే దీంట్లో జాయిన్ అవ్వండి డబ్బులు సంపాదించండి, దీంట్లో జాయిన్ అవ్వండి డబ్బులు సంపాదించండి. దానంటే అద్భుతం ఉండదు, అద్భుతం ఉండదు, సంపాదించుకోవడమే డబ్బులు అని. మెయిన్గా ఈ వీడియో అందజేస్తున్నాను అని అంటే టూ వేస్, మీరు ఎవరు బెట్టింగ్లో వెళ్ళొద్దు. అండ్ మేజర్ టార్గెట్ ఏంటంటే పల్లెటూరు వాళ్ళు, టౌన్ పీపుల్. టౌన్ పీపుల్కి మాత్రమే మేజర్గా నాలెడ్జ్ ఉండదు, ఎవడి చెప్పినా కానీ అది నమ్మేస్తారు. అంటే ఒక సిటీ పర్సన్ దే కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు మ్యానిపులేట్ ద టౌన్ పీపుల్ అన్నది నేనైతే బాగా నమ్ముతాను. ఎందుకంటే సిటీలో చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. ఈ ఎయిర్పోర్ట్స్ని మనకి హైవేల పైన 1200కి 200కి అమ్ముతున్నారు. ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 25,000, నేను కొన్నానే 25,000 పట్టింది. మరి మీకు 1200కి 200కి దొరుకుతుంది అంటే అర్థం చేసుకోండి అక్కడే ఎంత డిఫరెన్స్ అండ్ ఎంత కాపీ అయిపోతుంది అన్నది. ఈయన ఏమంటాడంటే బేసిక్గా నేను కాకపోతే వేరే వాడు ఎవడని ప్రమోట్ చేస్తాడు, అదైతే నేను ప్రమోట్ చేస్తున్నాను, మనీ వచ్చిన దాన్ని ప్రజలకు పంచేస్తాను. ఎక్కడ పంచో, ఎవడికి పంచో చెప్పు, ఎవరికి పంచో? కండిషన్స్ ఎన్ని పెడుతున్నావు నువ్వు పంచిన తర్వాత? ఎప్పుడైనా కండిషన్స్ బయటికి చెప్పావా? మొహం వేసుకుని ఎంతనేమంటారు నేను ఇది మంచి పర్సన్ని అన్నట్టుగా మాట్లాడుతున్నావు తప్ప ఎన్ని కండిషన్స్ పెడుతున్నావు వాళ్ళకి? వెనకాల ఎందుకు మాస్క్లు వేసుకుని నేను వీడియోలు వెనకాల తిప్పుతున్నావు మనుషుల్ని? వాళ్ళు హైలైట్ అవుతారన్నా, లేదంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వాళ్ళ కంటెంట్ క్రియేట్ చేస్తారన్నా? సింపుల్, జస్ట్ ఆస్కింగ్, అడుగుతున్నాను అంతే. స్ట్రైక్ వేసినా నాకు ప్రాబ్లం లేదు ఈ ఛానల్ మీద. అడుగుతానే ఉంటా. ఈ ఛానల్ కాకపోతే వేరే ఛానల్ పెట్టుకుంటా, వేరే ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్, ఓకేనా? ఎందుకు అడుగుతున్నాను అని అంటే జస్ట్ ఆస్కింగ్, అడగాలనిపించింది నిన్నే. నువ్వు కరెక్ట్గా ఉన్నావా? అలాంటప్పుడు ఎందుకు అలాంటి వీడియోలు, ఎందుకు అలాంటి మోటివేషన్ చేసేలాగా వాయిస్, ఎందుకంత? ప్రజలు నిజమే నీ వీడియోలు తీసే వాళ్ళందరూ ఎర్రపప్పులే. దాంట్లో కొంతమంది పప్పగాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు. నీ గురించి తెలిసిన తర్వాత, నీ ఐడియాలజీ గురించి తెలిసిన తర్వాత ఎంతమంది నేను అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు? నీ ఆడియన్స్ లిస్ట్ చూస్తే అది 18-24లో ఉందా, లేదంటే 18-43 వరకు ఉందా? ఏజ్ ఫ్యాక్టర్ అనేది సింపుల్, జస్ట్ అడుగుతున్నా. అందరూ అర్థం చేసుకోవాలి ఇది మంచిదా చెడ్డదా అని. మీకు వదిలేస్తుంది ఇంత గైస్ ఈ వీడియోతో. అయితే ఏం చెప్పాలని అనుకుంటున్నావు అని అంటే మెయిన్ థింగ్ ఏంటంటే అడగాల్సింది అని అడిగా, మీకు అర్థమవుతుంది మళ్ళీ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సీన్ నెక్స్ట్ వీడియో అండ్ స్టేట్ ఉంటుంది టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నెక్స్ట్ డే. బాయ్.